సారీ గైజ్, ఇందాకలాగానే అదే 2 o'clock అప్పుడు ఒకటి ఆడాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు కూడా అలాగే కాల్ వచ్చింది, అందుకే కట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం సెకండ్, దీన్ని కూడా ఈ రోజు కూడా సెకండ్ పార్ట్, లేకపోతే పెడతాను కింద లొకేషన్ ఎక్కడ నుంచి వెల్లూరు నుంచి హుబ్లీ సీ పెడతాను. ఇదే హుబ్లీ టు మహాబలేశ్వర్ అని పెట్టేస్తాను నేను క్యాప్చర్ టైటిల్లో, నో ప్రాబ్లం. బేర్ క్యాప్ వస్తుంది ఫుల్గా ఇంకే థింకింగ్ చేసాను అంటే, కానీ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం నిద్ర వచ్చింది. ఏందో ఇది అయినా నిజమే, మనమే ఇక్కడ మొబైల్లో కష్టపడితే ఇక్కడ ప్లేయరే ట్రక్లో కష్టపడుతున్నాడు అంత వేడిలో. కానీ వేడి ఎక్కడ మీకు కనిపిస్తుందా, స్లో స్లోగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ముందుకు వెళ్తున్న కార్ ఉంటే పక్క ఎలాగైనా సరే నేను ఓడించేస్తాను దాన్ని, అంటే ఓడించడం అంటే ఓవర్టేక్ చేసి. ఇంజన్ ఎంతైనా వేడుకుని కానీ అయినా సరే వేసేయాలి ఫుల్గా. నేను ఉండే స్లో స్లోగా దగ్గరగా వెళ్తున్నాను, దగ్గర వెళ్తున్నాను, దగ్గరకు వెళ్తున్నాను. నెక్స్ట్ ఏదో వెహికల్ ఉందా, అబ్బా ఇలా కనుక్కున్నావు లేదు అమ్మ, వరుసగా 3 వెహికల్ ఉన్నాయి. అనుకున్నట్టుగానే ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసినా, అలాగే గెలిచాను కూడా. అరే బస్ ఎక్కి అలా డ్యాన్స్ చేసింది, మిర్రర్లు అబ్జర్వ్ చేయాల్సింది. సరే డ్యాన్స్ చేసింది 3 సార్లు గెలుతుంది, మిర్రర్లు అబ్జర్వ్ చేస్తుంది. నేను స్పీడ్గా టర్నింగ్ తీసుకున్నాము, టర్నింగ్ కాదు కట్టింగ్, కట్టింగ్ అని కదా అంటే పెట్రోల్ అయితే హాఫ్ అవుతుంది. పెట్రోల్ పెట్రోల్ కాదు అబ్బా, ఇది కూడా నేను ఛాన్స్. ఇదేంట్రా ఇది సింగిల్ బ్రోకన్, గ్రీన్ సిగ్నల్ వస్తుంది కదా, ఇది న్యాయం కాదా, ఇది మీరే కామెంట్ చేయండి. కాకుండా బాబు
ఈ బైక్ సౌండ్స్ అనేవి ఎక్కువగా రాదు. ముందున్న బస్సు ఎందుకు అయిపోయింది సడన్ గా? ఓకే ఓకే, ఇప్పుడు స్లో స్లో దగ్గరికి వెళ్తున్నాం దగ్గరికి వెళ్తున్నాం. ఓవర్టేక్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ బస్సు ఇంకా దీనికన్నా ముందు ఉంది కారు. బస్సు అంటేనే మనకన్నా ఓవర్టేక్ చేసింది. పాప పోయి పోయి అయిపోయింది. మోరే మోరే, అదే ముందు ఒక కారు అన్నాను కదా, ఇంకొక బస్సు అనేది కూడా ఉంది సుకాన్ వాళ్ళదే. అబ్బా మళ్ళీ మ్యాప్లో ఉంది. అబ్బా చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో. అబ్బా దగ్గర ఒక సాంగ్ అయితే నాకు గుర్తొస్తుంది, అది మోదీ గారు పాడినట్లే ఎడిట్ అనేది చేశారు. విచ్ ఇస్ ది నేషనల్ బర్డ్ మోదీ అని అంటే ఏంద్రో ఇది మిషన్ ఫెయిల్. ఆహా ఎంత స్మూత్గా వెళ్తుందిరా ట్రక్. వాహ్, ఇప్పటికి ఎంత దూరంలో వచ్చామంటే ఎంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టింది. సీన్ ఎందుకు మళ్ళీ రోడ్డు మీదకి రావాలి. ఐఎమ్ వెరీ టైర్డ్, ఐ నీడ్ టు రెస్ట్. నువ్వు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ముందునే ఉండదు ముందునే ఉండదు రావా తీసుకుందే. నేనైతే ఆప్షన్ ఎందుకంటే ఇంకా ముందునే ఉంది కదా. అందుకే సారీ ప్లేయర్. ఈ మ్యూజిక్ అనేది ఎంత మెలోడీగా ఉంటుందంటేనా. చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడైతే దేశ ధరితే అందుకే ఇది బస్ తీసుకుని వాళ్ళ కంపెనీ బస్ని ఇది ఇప్పుడు ఛాన్స్ దొరికిందండి. ఇప్పుడు ఛాన్స్ అయితే దొరికింది. అవకాశాన్ని వదలకూడదు అంటే మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే నేను కూడా వదలట్లేదు ఒకటి వచ్చాను. హలో హలో కేదార్, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నా బాయ్? నేను స్పీడ్గా ట్రై చేస్తున్నాను. ఏమవుతుంది హెవీ ట్రాఫిక్ కాదు.
వీడు చూసుకుంటే కూడా బాగా మిస్ అయింది. దగ్గరలో ఇప్పుడైతే 94 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాం. అరే ఇక్కడ కూడా దాదాపు బ్యారికేడ్స్ పెట్టారు, ఇక్కడ కూడా ప్రాబ్లం. సారీ క్లియర్, నువ్వే చూసినావు కదా నీ కళ్ళతో, అయితే మేము కూడా నీ కళ్ళతోనే చూసినాం రోడ్డు అనేది. అయితే నువ్వే చూస్తున్నావుగా అక్కడ బ్యారికేడ్స్ నువ్వు పెట్టారు ఎలాగ ఇప్పుడు. ఈ కార్ ఓవర్టేక్ చూస్తున్నారు కదా గైస్, నా స్పీడ్ ఎంతలా పడుతుంది, 94 నుంచి ఏకంగా 0కే రావడానికి ఎంతలా కష్టపడ్డాను. కెమెరా సైడ్ అయితే హీటెక్ ఎందుకో తెలియదు అసలేది. ఎప్పుడు 2022 అదైతే పాడైపోయింది ఎందుకు, ఎందుకంటే మంచం మీద పెట్టుకున్నాము, బెడ్షీట్లోనే ఉంటుంది, మార్నింగ్ వాషింగ్లో పడేస్తే మా పని మంచి వచ్చేది. అయితే ఒకసారిగా సడన్గా పిలిచింది ఏమైందంటే మొబైల్ ఇచ్చింది, అది ఫుల్గా తట్టుకుంది. దాని ఆయిల్ వాష్ ఈ వాష్ అన్నీ చేసి చేసాము, రిపేర్కి ఇచ్చి అన్నీ చేపిస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది. అదే అయితే ఫోన్ అయింది చాలా మంచి ఫోన్. ఫ్యూల్ ట్యాంక్ లేడీ ఫ్యూల్ రాంగ్ సైడ్ ప్లేస్లో వచ్చాడు, అయినా మనమే రాంగ్ సైడ్కి వెళ్ళాం. ఎందుకు మనం వెళ్ళేలాగా చేసేది. ఇంకా మనకి 77 కిలోమీటర్స్ దూరం మహాబలేశ్వర్. మనైతే ఇప్పుడు మ్యాప్ని ఫాలో అవును, లేదు పెద్ద యూటర్న్ తీసుకుంటూ వస్తాయి అంటే మన పక్కనే పంపిణీ చూపిస్తుంది సత్యం ఉంది. ఇంకా ఏది మాట్లాడుతున్నా గుడ్ అండ్ ఐటీస్ కంపెనీ వాళ్ళు స్పీడ్ పెంచాల్సింది, అనవసరం కదా బ్రేక్ కొట్టారు. రేజింగ్ చేస్తున్నానో లేదా అదే సినిమాలో వచ్చేస్తున్నా. ఇదేంట పెద్ద లైన్ ఉంది, పెద్ద ఖజానా అనేది ఉంది.
మనం చూసారు కదా గైస్ డిస్టెన్స్ అనేది ఎంత బాగా కవర్ చేయడం ఇప్పుడు వచ్చేసి ఇలాగెందుకు సైడ్ నుంచి వెళ్ళిపోతా. ఇదిగోండి పాయింట్ అన్నాక ఇలాగ వచ్చింది.